ఓం నమః పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి వధేత్తస్య నిస్సరతే వాణిజిన్హు కన్యా ప్రవాహవత్ శ్రీకారం ప్రేక్షకులకి నమస్కారం నేను మీ నానాజీ పట్నాయక్ మనం ఈరోజు వార ఫలితములు ఇరవై ఏడవ తేదీ మార్చి నుంచి ఏప్రిల్ రెండవ తేదీ వరకు ముందుగా ఈ వార ఫలితాలు చెప్పుకునే ముందు అసలు గ్రహస్థితి ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం మనకి వృషభ రాశిలో అంటే సహజ ధన స్థానంలో రాహువు యొక్క సంచారం జరుగుతుంది సహజ అష్టమ స్థానంలో కేతువు యొక్క సంచారము అదేవిధంగా ఈ వారంలో బుధుడు అంటే సర్వసాధారణంగా ఈ బుద్ధికి బిజినెస్కి కమ్యూనికేషన్స్కి కారకుడైనటువంటి బుధుడు అస్తంగత్వం చెందున్నాడు ఈ యొక్క మేనరాశిలో రవి ద్వారా ఇది గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ గురువు కుంభరాశిలో ఉన్నాడు అస్తంగత్వ దోషం నుంచి విడిబడి విడిబడి ఉన్నాడు ఇంతకుముందు వరకు మనకి అసంగత్వ దోషంలో ఉన్నటువంటి గురువు మన ఇరవై తేదీ నుంచి ఆల్రెడీ విడిపోయి ఉన్నాడు అలాగే శని కుజ శుక్ర చంద్ర అయితే చంద్రుడు మనకి ఈ యొక్క వారంలో మకరం నుంచి మీనం వరకు సంచరిస్తుంటాడు మరలా ఈ యొక్క శుక్రుడు చూసుకున్నట్లయితే ముప్పై ఒకటో తేదీ రోజు మనకి శుక్రుడు వచ్చి గురువుని చేరుకుంటున్నాడు ఈ యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలన చేసినట్లయితే ద్వాదశ రాసుల వారికి స్థితి ధనము ఉద్యోగము విద్యా సంబంధించిన రైతులకి ఇలా రకరకాల రంగాల వాళ్ళకి రకరకాల విషయాలలో ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయం మనం తెలుసుకుందాం ఈ యొక్క ప్రొడిక్షన్స్ ఏవైతే ఉన్నాయో చెప్పేది నేనైనప్పటికీ కూడా చెప్పిచ్చిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ మీ అందరికీ ఆ యొక్క నవగ్రహాల యొక్క అనుగ్రహం లలిత అమ్మవారి యొక్క అనుగ్రహం చక్కగా మీకు కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మొదలు పెడదాం ఇక తదుపరి కన్యారాశి కన్యారాశి వారికి కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా వారు ఈ వారంలో మీరు చేసేటువంటి ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి గుర్తుపెట్టుకోండి ఎందుకంటే రాశ్యాధిపతి దశమాధిపతి కంబస్ట్ అయ్యాడు అక్కడ అంటే అస్తంగత్వ దోషము ఏర్పడింది రాస్య దశమాధిపతులకి మరియు నీచ పడడం కూడా జరుగుతూ ఉంది అంటే ఏమిటి నీచపడడము అసంగ్యత్వ దోషం రెండు ఏర్పడ్డాయి కాబట్టి మీ యొక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి మీరు మీ యొక్క ఉద్యోగ సంబంధించినటువంటి విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఉద్యోగంలో అనవసరమైన మిస్కమ్యూనికేషన్స్ వస్తూ ఉంటాయి మీరు చక్కగా అంతా చేస్తే కూడా మీరు ఫలానా తప్పు అనేటువంటి దాన్ని కమ్యూనికేట్ అవుతూ ఉంటుంది కాబట్టి ఆ యొక్క విషయంలో జాగ్రత్తగా ఉండండి అలాగే ఇక్కడ గమనించినట్లయితే రెండవ స్థానాధిపతి పంచమ స్థానంలో ఉన్నాడు అంటే ఏమిటి ఇక్కడ సంతానము మీ మధ్యని లేదా మీ కుటుంబము మీ యొక్క సంతానం సంబంధించిన విషయంలో వీళ్ళిద్దరి మధ్యని ఏదో తెలియని ఘర్షణ అలాగే సినిమా ఫీల్డ్ క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్నటువంటి వారికి అనేకమైనటువంటి మార్గాల్లో ధనయోగం కామన్గా కూడా కన్యా రాశి వారికి ఏంటంటే ఈ వారంలో రకరకాల మార్గాల్లో ధనయోగం వచ్చేటువంటి ఆస్కారం కనబడుతున్నది అయితే ఇక్కడ వివాహం కోసం మాత్రం కొంత ప్రయత్నం అనేటువంటి రకంగా చేయాలి అనేటువంటి సూచిస్తుంది మరొకటి ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఏదైనా సరే ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాలలో ఈ వారం మీరు చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి అందులో ఎటువంటి సందేహం లేదు భూమి కానీ లేనట్లయితే ఏదైనా ప్లానింగ్ కానీ ప్రాపర్టీ రిలేటెడ్ ఆర్ ఇంటీరియర్ డిజైనింగ్స్ చేస్తూ ఉంటారు ఇంటరి ఇంటీరియర్ డిజైనింగ్స్ చేసేటువంటి వారికి చాలా చక్కగా యోగం కలిసి వస్తుంది అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ కనుక గమనించినట్లయితే రాజకీయ నాయకులకు కూడా అనేకమైనటువంటి ఆఫర్స్ రావడము ఇటువంటి యోగం కనబడుతుంది మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ హోమ్ లోన్స్ కోసం ట్రై చేసేటువంటి వారికి ఈ వారం గ్రహస్థితి చాలా చక్కగా ఉంది మీకు మీ మీ ప్రయత్నం చక్కగా సాగించుకోవచ్చు ఎటువంటి సందేహం లేదు అలాగే మరొకటి ఏంటంటే కొంత విద్యార్థులు మాత్రం కొంత డిస్టర్బ్ అవుతూ ఉంటారు స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు ఈ వారంలో మరియు వివాహం కోసం ప్రయత్నం చేసేటువంటి విషయంలో కొంత ఒక్కోసారి కొంతమంది వివాహం చేసుకుందాం అనుకునేసరికి వాళ్ళు పూర్వం కొన్ని ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన విషయంలో అవి మరలా తెర మీదకి రావడం దాని ద్వారా కొంత డిస్టర్బ్ అవడము వాళ్ళని చేసుకుందాం ఆ వీళ్ళని చేసుకుందాం అని చెప్పి డిస్టర్బ్ అవడం ఇటువంటివి కనబడుతున్నాయి అంటే మీరు గతంలో ప్రేమించినటువంటి వారి యొక్క ఇన్వాల్వ్మెంట్ ఇప్పుడు మీరు వివాహం చేసుకుందాం అనేసరికి అవి రావడం అనేటువంటిది ఈ వారంలో స్పష్టంగా కనిపిస్తుంది అలాగే లాభాలకు సంబంధించిన విషయంలో వ్యాపార లాభాలు వ్యాపారాలకు వ్యాపార లాభాల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండేలా ఆకస్మికంగా మార్పులు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తుంది అందులో ముఖ్యంగా ఈ వారం ఎలా ఉంటుందంటే షేర్స్లో ఉన్నటువంటి వారికి అద్భుతమైన లాభాలు కనిపిస్తాయి అదే రేంజ్లో అప్ అండ్ డౌన్ చాలా పీక్ లెవెల్లో ఉంటాయి ఇది కాస్త చూసుకోవాలి మీరు అలాగే మరొక విషయం ఏంటంటే కాస్త తండ్రి గారి విషయంలోని హైయర్ ఎడ్యుకేషన్ విషయంలో కూడా కొంత తప్పిదాలు జరిగేటువంటి ఆస్కారం కనిపిస్తుంది మరియు విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నం చేసేటువంటి వారికి విదేశీ ధనం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి విదేశీ యోగాలు చాలా చక్కగా ఉన్నాయి ఈ వారం చెప్పాలంటే అంటే ఎప్పటి నుంచో చూడండి నేను బయటికి వెళ్దాం అనుకుంటున్నానండి నాకు ఎవరు స్పాన్సర్ చేయట్లేదు మా ఆఫీస్ వాళ్ళు పంపిస్తారో పంపించరో లేనట్లయితే నాకు ఎలా ఉంటుందో అని చెప్పి కొంచెం తర్జన భర్జన పడుతూ ఉంటారు అటువంటి వారికి ఈ యొక్క వారం చాలా చక్కటి ఫలితాలు కనబడుతున్నాయి ఇక మీరు చేసుకోవాల్సినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసినట్లయితే లక్ష్మీ స్వామి యొక్క ఆరాధన చేయండి అన్ని విధాలా బాగుంటుంది మీకు ఇక్కడ ముఖ్యంగా ఒక ముఖ్యమైనటువంటి విషయం మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను అదేమిటి అంటే మనము గోచార ఫలితాల కంటే ముఖ్యంగా మన యొక్క జన్మజాతక ఫలితాలు చూసుకోవాలి జన్మజాతక ఫలితాలు ఎలా చూసుకోవాలి అంటే మీరు జన్మించినప్పుడున్నటువంటి తేదీని తీసుకోవాలి ముందుగా తేదీ ఏ నెలలో జన్మించారు ఏ సంవత్సరంలో జన్మించారు ఏ యొక్క సమయంలో జన్మించారు అదేవిధంగా ఏ ఊర్లో ఎందుకంటే ఇక్కడ ప్రాంతం కూడా చాలా ముఖ్యం ఏ ఊరిలోని జన్మించారు అనేటువంటిది కూడా లాంగిట్యూడ్ లాటిట్యూడ్ అవసరం పడుతుంది దాన్ని బట్టి మీరు జన్మించినప్పుడు ఉన్నటువంటి లగ్నము నక్షత్రము రాసి గ్రహస్థితి తీసుకొని మీరు జన్మించినప్పుడు ఏ లగ్నం స్థితి పొంది ఉందో ఆ లగ్నం నుంచి గ్రహాలు ఎక్కడెక్కడ స్థితి పొందాయో దాన్ని బట్టి మీ యొక్క యోగాలు తెలుస్తాయి అంటే యోగాలు అంటే ఏమిటి మీకు మీ యొక్క పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నట్లయితే ఆ యొక్క ఇబ్బందికరమైనటువంటి వాతావరణం నుంచి మీరు ఎలా అధిగమించి బయటపడగలుగుతారు లేదా ధన సంబంధించినటువంటి ఇబ్బంది పడుతున్నట్లయితే ఏం చేసుకుంటే మీకు ఏ ఏ గ్రహం ఏ దేవత అనుగ్రహం మీకు కలిగితే మీ యొక్క ధన సంబంధించినటువంటి ఇబ్బందులు తొలగుతాయి మీ ప్రయత్నాలు ఎటువైపు మీ ప్రయత్నాలు సాగాలి అదేవిధంగా గృహ సంబంధించిన విషయాలు ఎప్పుడున్నాయంటే గృహ యోగాలు ఎప్పుడున్నాయి విద్యా యోగాలు ఏ రకంగా ఉన్నాయి లేదా ఆటంకాలు ఉన్నాయా మనం కోసం చిన్నపిల్లలకి చూడండి మనకి వాళ్ళకి విద్యా విషయంలో అనేక ప్రయత్నాలు చేస్తున్నా వాళ్ళు చదవలేకపోతుంటారు అలాంటప్పుడు ఎటువంటివి చేసుకోవాలి సంతాన సంబంధించిన యోగాలు కానివ్వండి వ్యాపార సంబంధించిన యోగాలు కానివ్వండి అంటే ఏ వ్యాపారం చేస్తే బాగుంటుంది ఎప్పుడు చేస్తే బాగుంటుంది ఎలా చేసుకుంటే బాగుంటుంది అనేటువంటి విషయాల్ని అదేవిధంగా ఏమైనా ఆకస్మిక సంఘటనలు ఏమైనా ఇబ్బంది పెడుతున్నాయా ఈ రకంగా ఏంటంటే విదేశీ యోగాలు కావచ్చు ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు ఇవన్నీ కూడా మీ యొక్క జన్మజాతకంలో ప్రస్తుతం మీకున్నటువంటి యోగాలు మీకున్నటువంటి మహాదశలు బట్టి ఉంటాయి మరి ఇవన్నీ కూడా మీ యొక్క జన్మజాతకంలో ఉన్నప్పుడు మీ జన్మజాతకమే చూసుకోవాలి కదా మరి ఈ గోచార ఫలితాలు ఎందుకు చెప్తున్నారు అని మీకు సందేహం కలగవచ్చు ఇక్కడ ఏంటంటే జ్యోతిష్ శాస్త్రం అనేటువంటిది రెండు విధాలుగా ఉంటుంది ఒకటి మనం జన్మించినప్పుడు మనం కృతజన్మలో చేసినటువంటి కర్మలు ఆధారంగా అంటే ఈ భూమి మీద పుట్టిన ప్రతి జీవి కూడా పూర్వజన్మలో చేసినటువంటి పాప ఫలితములు మరియు మంచి మంచి పుణ్య ఫలితములు పుణ్యకర్మలు ఏవైతే చేస్తారో ఆ యొక్క ఫలితాలని ఈ జన్మలో అనుభవిస్తూ ఉంటాడు ఈశ్వరుడు తద్వారా మనకి ఫలితాలను ఇస్తూ ఉంటాడు అయితే ఇవన్నీ మన జన్మజాత చక్ర చక్రీత్యా నడుస్తూ ఉంటే మరలా ఇక్కడ అంటే ప్రస్తుతం నడుస్తున్నటువంటి గోచారము అంటారు కాలము ఈ గోచారంలో ఉన్నటువంటి గ్రహగతులు ఏవైతే ఉంటాయో అవి కూడా కొంతవరకు మనకి సపోర్ట్ చేయడం అపోజ్ చేయడం జరుగుతూ ఉంటుంది అంటే ఏమిటి మనం సిద్ధంగా ఉన్నాం ఎక్కడికైనా వెళ్ళడానికి కానీ బయట రోడ్డు మీద మాత్రం ట్రాఫిక్ జామ్ ఉంది ఈ వైపు ట్రాఫిక్ జామ్ ఉంటే మనం ఏం చేస్తాం ఈ రూట్ కాకుండా ఇంకో రూట్లో వెళ్ళి ఆ గమ్యాన్ని త్వరగా చేరుకుంటాం అలాగా గోచారం ఏంటంటే నీకు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి ఇది బయట గోచారం అంటే గ్రహాలు కాబట్టి నీ యొక్క మార్గాన్ని ఈ రకంగా నువ్వు గనక వెళ్ళినట్లయితే చాలా సులభతరంగా నీ యొక్క మార్గాన్ని నీ యొక్క గమ్యాన్ని నువ్వు చేరుకుంటావు అని చెప్పి చెప్తూ ఉంటాయి ఇప్పుడు ఆగాలి ఇప్పుడు ఆగొద్దు లేనట్లయితే ఇప్పుడు ఈ పరిస్థితి ఉందనేటువంటి గోచార ఫలితాలు గోచారం మీకు సపోర్ట్ చేస్తూ ఉంటుంది ఆ రకంగా తెలుసుకోవడం కోసం గోచార గ్రహాలకు సంబంధించి తెలుసుకుంటూ మరి ఏదో పెద్ద పెద్ద విజ్ఞాలు హోమాలు ఏదో లక్షలు ఖర్చు పెట్టాలనేటువంటిది కూడా ఏమీ లేదు శాస్త్రంలో ఇది కలియుగం కాబట్టి కేవలం నామస్మరణతో మీరు మీ యొక్క ఇబ్బందుల్ని తొలగించుకోవచ్చు కాబట్టి ఈ ఫలితాలు నవగ్రహాలు మీకు చాలా చక్కగా అందించాలని ఆ యొక్క లలిత అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమ